హాయ్ ఫ్రెండ్స్, శాస్త్రజ్ఞుల కృషి ఫలితంగా మనం శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించడం వల్ల మన జీవితం ఎంత వేగవంతంగా మారింది అంటే, సెల్ఫోన్లో బ్లింకెట్ అనగానే క్షణాల్లో మన ఇంట్లోకి రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు అందేట్టుగా, టీవీల్లో, ట్యాబ్స్లో, మన సెల్ఫోన్లో అంతులేని వినోదాన్ని మనం పొందగలుగుతున్నాం, అంతులేని సమాచారాన్ని పొందగలుగుతున్నాం. మన ఆటలు, మన పాటలు అన్నీను నెట్ ప్రపంచంలోనే, మన పరిచయాలు, మన స్నేహితులు అందరూ నెట్ ప్రపంచంలోని వాళ్ళే. విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాం. సుదూర ప్రాంతాలని చేరుకోవడానికి ఇంతకుముందు వారాలు, నెలల టైం పడుతూ ఉంటే, ఈ రోజున మనము నిమిషాల్లోనే అంతటి దూర ప్రాంతాలని కూడా చేరుకోగలుగుతున్నాం. అన్ని రకాలుగా చాలా కోజీగా బతకగలుగుతున్నా. మరి లోపించిందేంటి? గుండెలు ఎందుకు ఆగిపోతున్నాయి? కార్డియాక్ అరెస్ట్లు ఎందుకు వింటున్నాం, చూస్తున్నాం? మానసిక ప్రశాంతత లోపించి ఎంతోమంది మానసిక రోగులుగా మారుతున్నారు. ఎందువల్ల అంటే, ఈ వేగవంతమైనటువంటి లైఫ్ మనల్ని మనం మర్చిపోయేటట్లుగా చేసింది. మనల్ని మనం ప్రేమించుకోలేకపోతున్నాం, మన జీవితాన్ని ప్రేమించుకోలేకపోతున్నాం. చివరికి మనల్ని మనమే మర్చిపోయి యాంత్రికంగా, యంత్ర మానవుల్లాగా బతకాల్సిన పరిస్థితులు మనం ఏర్పరచుకున్నాం. మరి ఇది సవ్వైనా? ఎలా ఉంటే మంచిది? మన పూర్వీకులు చెప్పిన మాటల్ని గుర్తుపెట్టుకోండి, పూర్వీకులు ఆచరించిన విషయాల్ని గుర్తుంచుకోండి, మన మునులు, మన ఋషులు బోధించినటువంటి విషయాల్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. వారు అద్భుతమైన, ప్రశాంతమైన, అర్థవంతమైన జీవితాన్ని ఎలా గడిపారు అన్నది గుర్తు తెచ్చుకోండి. మొట్టమొదటిగా ఈ యొక్క నెట్ ప్రపంచం యొక్క డిస్ట్రాక్షన్స్కి లోను కాకండి. సోషల్ మీడియాను అదుపులో పెట్టండి, దాన్ని మీ చెప్పు చేతుల్లో ఉంచుకోండి, దానికి అడిక్ట్ కాకండి. చిన్న చిన్న అనుభవాల్ని సైతం పోగొట్టుకోకండి. అటువంటి చిన్న చిన్న సంతోషాలని ఎప్పటికప్పుడు వర్తమాన జీవితం యొక్క ప్రాధాన్యతను గుర్తిస్తూ అనుభవించండి. ప్రశాంతమైన జీవితానికి ప్రాధాన్యత ఇవ్వండి. తక్కువ అవసరాలతో బతకడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. విలాసవంతమైనటువంటి జీవితం, విలాసవంతమైనటువంటి ఫెసిలిటీసు, వస్తువుల్ని కలిగి ఉండడం మనకు జీవితాన్ని ప్రశాంతతను చేకూర్చునే విధంగా ఉండదు ఫ్రెండ్స్. ప్రకృతి పరంగా జీవించండి ఫ్రెండ్స్, ప్రకృతిలో లీనమై జీవించండి. అడవులలో సంచరించండి, అడవి అందాలను తిలకరించండి. ట్రెక్కింగ్కి వెళ్ళండి, ప్లాంటేషన్లో ఇంట్రెస్ట్ని కలిగి ఉండండి. ఎంత జీవితం తక్కువ అవసరాలతో కలిగి ఉంటుందో అప్పుడది ఆ జీవితం ఫలవంతమైనదిగా, ప్రశాంతమైనదిగా, అర్థవంతమైన జీవితంగా మారుతుంది. ఒక్క విషయం ఫ్రెండ్స్, మీరు బాధపడరంటే చెప్తాను, మీకు వీలుంటే ఒక్క 10 నిమిషాలు శ్మశానంలో గడపండి. మీ మనసుకి ఏం గోచరిస్తుందో ఆలోచించండి. జీవితం యొక్క అర్థం ఏమని తేలుతుందో ఆలోచించండి. అప్పుడు రండి, లోకాన్ని చూడండి.
జీవితాన్ని ఎలా గడపాలను మనకు చక్కగా బోధపడుతుంది. మన ఋషులు, మన మునులు బోధించిన సత్యాలను, వారు బోధించినటువంటి పద్ధతులను అనుసరించినట్టయితే జీవితం యొక్క పరమార్థం గోచరిస్తుంది. లేదంటే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందింది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అతి భయంకరమైనటువంటి భూతానికి మనమే కాదు, మన పిల్లలు, వారి వారి పిల్లలు, వాళ్ళ జీవితాలు బలయ్యే పరిస్థితి రాబోతుంది అన్నది. కాబట్టి ఫ్రెండ్స్, టెక్నాలజీని అదుపులో పెట్టండి, జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగటం మేలు కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.